Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు ఇప్పటికైనా తన స్థాయి తెలిసి వచ్చిందా? కష్టాల్లో ఉన్నప్పుడే మనకు నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తుందంటారు పెద్దలు. మనం బాగున్నంతకాలం మన చుట్టూ ఉన్నవారు ఆహా ఓహో అంటూ భజన చేస్తూ ఉంటారు. అదే మనం కష్టాల్లో పడినప్పుడు మనకు నిజమైన మిత్రులు ఎవరో వాళ్ళు మాత్రమే పక్కనుంటారు. ఇదే సూత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకు తాను అన్వయించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు కూడా జ్ఞానోదయం కాకపోతే పవన్ను రాజకీయంగా రక్షించేవాడే ఉండడు. ఇంతకీ విషయం ఏంటంటే, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అడగగానే మిత్రపక్షం బీజేపీతో పాటు ఇంతకాలం తనకు లవ్ ప్రపోజల్ పంపిన చంద్రబాబు నాయుడు కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారో అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంతకు మించిన అవమానం పవన్కు మరొకటి ఉండదు. డైరెక్ట్గా పవన్ స్థాయి ఇది అని చంద్రబాబు చెప్పకనే తమ్ముళ్లతో చెప్పించారు. పవన్ స్థాయి ఏంటంటే కాటా తోచడానికి కావలసిన కాసిన్ని ఒడ్లంతే అని బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పేశారు. ఇదే సమయంలో మిత్రపక్షం నేతలు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అనగానే మండల స్థాయి నేత కూడా మా పార్టీలో ముఖ్యమంత్రి అవ్వగలడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అంటే పవన్ స్థాయి ఏంటంటే బీజేపీలో మండల స్థాయి నేతతో సమానమేనని స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ మిత్రపక్షాల అధికారంలోకి వస్తే బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పేశారు. అంటే పవన్ ఎప్పటికీ సీఎం కాదు కదా, కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాలేరు. టీడీపీ నేతలు మాట్లాడుతూ పవన్ పల్లకి మోసింది లేదు, తగ్గింది లేదు, త్యాగాలు చేసింది లేదు పొమ్మన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకే ఆప్షన్లు ఇచ్చేంత స్థాయి నీదా అంటూ మండిపోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత నిజంగానే తన స్థాయి ఏంటో పవన్కు తెలిసుండాలి. మొదటి నుండి అన్ని పార్టీలకు సమదూరంలోనే పవన్ ఉండుంటే ఈ పాటికి అన్ని పార్టీలు పవన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుండేవి. అలా కాదని ఒకరితో మిత్రత్వం చేస్తూ మరొకరితో సంసారం చేయాలన్న ఆలోచన వల్లే పవన్ అందరికీ చీప్ అయిపోయారు. పోనీలేండి, దీనివల్ల అయినా తన స్థాయి ఏంటో పవన్కు ఇప్పటికైనా తెలుస్తుంది.